ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అయ్యో, ఇంటికి వచ్చినందుకు నువ్వుకే పడుతుంది, నువ్వు పెట్టకుండా పాస్ మాయే. ఇంక ఇన్ను లేవైంది, ఎవరన్నా చూసి రాయింది, ఎవరు చూడలేదు. ఈ సాతగంతనానికి ఎవరింటికి పోయినా ఎవ్వలేస్తారు? ఇలా చక్కలు ఇంటికి అన్న పోతా. ఎండ పాడుకొని గిట్ల కొడుతుంది. అబ్బో, ఈ ఎండ తగడుకు గిన్నె కూడా ఉడికైంది కదా. ఎండ చల్లగుండా. ఏ, ఏడు చూస్తానే పోరి, కాళ్ళు నెత్తి మీద ఉన్నాయే. మరి నీకేమైంది అత్తమ్మా, నువ్వు ఎటు పెట్టుకొని నడతాను? బుద్ధి పాడి ఎత్తి కుక్క వెంబడ పడే నేను ఆడి ఆడి అనుకుంటా. ఆడు చూసిన నువ్వు గిల్లకెళ్ళినవేందే, ఎటు పోతానవు? నేను ఎటో పోతున్నా గానీ నువ్వు బొక ఆడుకొని ఎటు పోతానవు? నువ్వు బొక ఆడుకొని ఎటు పోతానవు? నేనానే గిలా అచ్చక్కోలింటికి పోతాను. నువ్వు? నేను కూడా అచ్చక్కోలింటికే పోతానా. ఎందుకే? నేను ఎందుకో పోతున్నా గానీ నువ్వే విడికిపోతున్నావు. ఏ గిద్దా, కారపొడి పెట్టుకుందాం అని పోతానే. నువ్వు? నేను కూడా కారపొడికే పోతున్నా. నువ్వు? నా ఇద్దరం పోతే పెడతా అదే. అబ్బో, ఎండ పాడుగా తిట్టిన కొడతాను, కర్రెగైతుంది మొక్క. అబ్బో, ఇప్పటికేదో నీ ముఖం తెల్లగా మెరిచినట్టు, నీ ముఖం తెల్లగా మెరిచినట్టు ఎట్లుంటే తీ అత్తమ్మ. ఈ ముఖాన్ని చూసే మీ మామ నన్ను మెచ్చి లగ్గం చేసుకున్నాడు. నిజమే, మా మామ ఒక కాళ్ళతో చూసినట్టున్నాడు, గందుకే మెచ్చిండు. ఏ ఊకోయే, ఇక నీ కారపొడి పెట్టమంట పోయి. నేను కూడా అటే అత్తనప్ప. ఇద్దరు పోతే పెట్టలే, నువ్వు ఎవరి ఇంటికి అనవో. ఏం చెప్పాలి, గట్ల వాళ్ళ ఇంటికి పోతేనే నువ్వుకే చిరు. ఊక షీటికి మాటికి మందిలలో పొంటి గిన్నెలు పట్టుకొని బోకలు పట్టుకొని తిరుగుతే నువ్వుకే పోతే ఏం చేస్తారే? ఏందో ఏందత్తమ్మా, మంది ఎత్తేసినట్టే ఎత్తే పడుతుంది. నేను ఎవరి ఇళ్ళ పొట్టి వంగ చూసినావు? అబ్బా, ఏందే జబ్బందుకొని ఒడవబడుతుంది. మీ మామనన్న నన్ను ఒడవలేదు, నువ్వు మంది ఇళ్ళ పొట్టి పోలేదానే. పోందే నువ్వుకేసి రానే మంది. పో, ఇంటి పోక నడువు చక్కగా. నేను ఇంత కారపొడి అడుక్కొని అత్తా పోయే. ఏడికత్తమ్మా నువ్వు పోయేది, నీకన్నా ముందు కాదు. నేనేం పోతా, ఆ లచ్చవని కారపొడి నేనే అడుక్కుంటా. ఏ జరగారు జరుగు, నువ్వు వేరే కాడికి పో. అయినా నాకు ఒకటి అర్థం కాదు, నాకంటే సాతగాక నీ గిన్నె పట్టుకొని వచ్చినా. నీకేమైందే, ఐసు దానివి, నువ్వు ఉంటివి నీ మొగడుండే. ఇన్ని మిరపకాయలు తెచ్చుకొని, తొడివాలు తీసుకొని, కారపొడి పట్టించుకొని నా సొంట దానికి ఇంత పెడితే పుణ్యం వస్తుంది. నాకు సాతగాని సాతగాకపోయేది, నా గురించి నీకేందుకు అత్తమ్మా? మరి నా గురించి బాగానే వాళ్ళు ఇస్తానో గానీ నువ్వు వచ్చింది ఎందుకో? ఏ ఊకోయే, నేను నీ లెక్క కాదు. పొద్దుకు నాలుగు అట్ల గిన్నెలు పట్టుకొని మందులలో పొండి తిరగా. ఏదో కారపొడి అయిపోయింది, ఇంత గిల అచ్చకరు చేపోయి పెట్టుకుందామని వచ్చిన రాగానే తగినవేందా జిడ్డు కాపోలే. సరే తల్లి, ఆకరాక ఏదో కారపొడి కాడ వచ్చినందుకు. అబ్బా, గింతగానం ఇచ్చేంత చేస్తానే పో, అటు మోకాన ఏరటోళ్ళ ఇంటికి. నేను అడిగిపోతామా, నీకన్నా ముందు నేనే కారపొడి తీసుకుంటా. మావేను దీని కాండ్లు మాండ నడుము పట్టుకున్నది. ఎవతి కళ్ళ మంట పోసుకుందో, ఎవతి కళ్ళ మన్ను పోసుకుందో, లచ్చక్క లేకుండా ఎటో పోయింది తాళం వేసుకొని. రాక రాక షేప్ అయి కత్తే జట కంప తగినట్టే తగింది దీని కళ్ళ కంప. సి లేనే లేదు కదా లచ్చక్క, ఏందో మనసులో ఉన్నట్టు తలుపు తెర్ర పెట్టింది పోయింది, తెర్ర పెట్టింది పోయింది. నువ్వేదో కొంచెం తేడాగా కనపడతా. ఏం చూస్తారు, నల్లగా వేసుకొని నడివిగా కండ్లు మాండ. నువ్వు చేయబట్టి నాకు పెట్టకుంటాయింది పాడు చెయ్య. ఇంకా అత్తలేదు పక్క ముఖము.
అర్థమైతుంది, అన్నం కూడా ఇంకా అందలేదు. ఏమైతే గట్లే తెస్తానో గిన్నెను? ఏం కాలేదు, అట్టిగానే. ఇటువేనవే ఇప్పటిదాకా? కారప్పొడి కోసం అని వేనా? ఆకలికి ఆగలేక తాపికిని తాపికి నీళ్ళు ఆగుతాయి. ఇగో జగ్గ నీళ్ళు వచ్చాయి. ఇవాళ అండమానే అన్నం కూర, ఇక ఎప్పుడు అండుతావు? ఎందుకండా మా అండుతా, అండుదామంటే కారప్పొడి అయిపోయింది, గందుకే అండలే. ఇవాళ ఇంటికన్నా పోయి అరకరాపోయినావు? గట్ల పోతనే ఒకళ్ళేమో ముఖం మిన్నే మాటలు అన్నారు, ఇంకో వాళ్ళేమో ఇంట్లోకెళ్ళి నూకేసిర్రు. ఇక అటు కాదు ఇటు కాదు అని ఆఖరికి తగ్గల అచ్చక్కోలు ఇంటికి పోతే అవి లేనేలేదు, తాళం కొట్టుకొని ఎక్కడికో వీకింది. ఇక అంతకు తగ్గట్ట ముసలి దొకతి నా పానానికి దాపరమైంది. ఇంకేవతి, మీ సూరమ్మ చిన్నమ్మ. నేనెందుకు పోయి పాడైనా? నేను పోతే లచ్చక్కోలు ఇంటికి ఆమె బొగ్గ పెట్టుకొని వచ్చింది కారపూడికి. నువ్వెట్లా వినవా ముసళ్ళ వచ్చింది అట్లనే? ఏమిటికి మాట్లాడుతున్నావా పైదార్ల మాటలు? నేను అడకత్తే నువ్వు తింటలేవా? బాగా తింటానా? అడకచ్చిన దానిలో బారణం అందం నువ్వు తినుకుంటా, చారణం అందం పిల్లికో కుక్కకి వేసినట్టు నాకు ఎత్తాన్నావు. ఆ మాత్రం ఎత్తానతి, నీకేం ఏర్పడుతుంది? ఇంటింటికి తిరిగి కూరలు అడకచ్చుడు ఎంత తిప్పలనో నీకేం తెలుసు? నాకెందుకు తెలియదే, నువ్వు బయట పోయినప్పుడు అడకచ్చుకుని తింటలేదా? ఇది అంతా కాదు, అన్ని అడకచ్చుకుంటు అంటే మంచిగా లేదు. అన్నిటికీ అన్ని కాకుండా కొన్నండి కొనుకొచ్చుకోవాలి. ఇంట్లో మొత్తం అంకే సామాన్ లేదు. కొనండి పైసలు, దుకాణంలో పోయి కొనుకొత్తా. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. ఎందుకే కసీనా దుకాణంలో పోయి ఖాతా పెట్టిపో, నెల వరకు ఇద్దాం. ఏహే, నేను గా దుకాణంలో తీసుకురాను, డీమార్ట్ పోయి తీసుకొత్తా. అందులో అగ్గో సగ్గో దొరుకుతాయట కదా. డీమార్ట్ నువ్వు 10 రూపాయల సామాన్కు 40-50 కిలోమీటర్ల దూరం పోయి తీసుకొత్తావా? పిసపిత్రి, ఇక్కడ పెట్టే పైసలు అక్కడ పెడితే బొచ్చడు సామాన్ వస్తుందట, నాకు తెలియదు అనుకున్నావా? ఎట్లాగో మళ్ళీ పిరి బస్ అయినా ఏమైనా పైసలు అయితాయా? ఇక్కడ ఎక్కితే అక్కడ దిగుతాం, అక్కడ ఎక్కితే ఇక్కడ దిగుతాం, అంతేనా? నువ్వు ఎక్కడ దిగుడే ఒక్కటే చూస్తానవే, ఆడ తిరిగే తిప్పలు ఎట్లుంటుందో నీకేం తెలిసే. ఏం తిప్పలా తిప్పలా, బస్సులో పోయి బస్సులో చూడేనే, దానికి ఏం తిప్పలా? నువ్వు ఎక్కి దిగినా కానీ ఎవరు ఎదుర్కొంటారే, అట్టిగానే అనుకుంటానవా? ఏహే, ఎవరేది నన్ను ఎదుర్కొనేది? నేనే పోతా, నేనే తెస్తా. ఇప్పుడు ఏం చేద్దాం? పైసలు ఉన్నప్పుడు మా తెచ్చు, కానీ ఆకలి అవుతుంది, ఏమన్నా అండిపోవే. మా అండుతా. పంది కుక్కలు పాడుగాను, తవ్వేది అవుతానే కదా, గోడ మొత్తం గూలేటట్టున్నది. ఇంతంత కంకరం సిమెంట్ తీసుకొచ్చి ఆయనతో దాన్ని గూడుపాలే. మునగ సుజాతక్కలు బాత్రూమ్ కట్టుకుంటే ఇంతంత ఉష్కెత్తికత్తి, ఇక మంజక్కలు గోడ పెట్టుకుంటే ఇంతంత సిమెంట్ ఎత్తికత్తి. మరి కంకర కేడపోవాలి. ఇక రాజానోళ్ళ ఇంటికాడ కంకర కుప్ప పోసిరు, పోయి ఎవరు చూడక ముందు ఇంతంత ఎత్తికట్ట. అది అన్నా ఏం చెత్తలే, కంకర అంతా కిందికి జారింది కదా, మీదికి వస్తానా? ఏంది మీదికి వస్తాను? మీదికి వస్తాను, ఇడు ఏం చేస్తాను నాకు మా ఇయరికే గాని సపడకపోడు వారోయ్. దీని మొగానికి దీనికి ఏడి సరిపోవు, రోడ్డు మీద ఏది కనబడ్డా ఉంచారు ఎత్తుకపోడే. అన్నీ అడగడా పోరికిన వారే. భయపడేది గిందంత ఎత్తినో లేదో ఆయన దూషిపాడే, ముత్తం అంత సేపు అయితే ఎత్తుకొని అవుతున్నా పడదు. ఏమైంది, ఏం చెప్పుకున్నా మంచలేదు. ఇట్లనే తిరుక్కుంటుంటావా, ఇంట్లో ఏమైనా తినడానికి చేసేది ఉందా? ఏం కావాలి నీకు ఇప్పుడు? ఏమో నీళ్ళు పోసుకున్న వాళ్ళు కోరికలు కోరినట్టు గట్ల కోరుతున్నావు, ఇంకేం కావాలి? నువ్వు అల్లిన కూర ఏమైనా రీతి ఉండాలే, అంత నీళ్లు నీళ్లు, ఉప్పు లేదు కారం లేదు, అంత ఎట్లున్నదే? వేరే కూర అండిపో. నాకు ఇంట్లో ఉన్న సామాన్కు గట్లనే అండబుద్దయింది, గట్లనే అండినా. ఇగో
డీమార్ట్ పోయి సామాన్ తీసుకొస్తా పైసలు ఇవ్వండి ఇచ్చినావా? ఇయ్యలేవు. అందుకే ఉన్నవాడితో అండిన, తినబుద్దైతే తిన్ను లేకపోతే మలుచుకొని పండు. సరే నువ్వు అండకుంటావే కానీ ఎవరి ఇంటికన్నా పోయి అడగరా పో. మంది కూరలు మంచిగుంటాయి, మంది కూరలు మంచిగుంటాయి. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. దీని కలవదు ఒక్కద్ది అనుకుంటే దీనికే ఓడు కాబట్టి ఈ మల్లక్క సల్లగుండా నాకు ఇచ్చే పైసలు నాకియ్యక దీనికి నాకు తాంట పెట్టే ఇస్తదో మరి ఏం చేస్తుందో. ఏహే నేను ఎవరింటి కోను, ఇయ లడకచ్చే మూడు లేదు నాకు. భవానీ ఉన్నావే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటిది? నువ్వు పండుకో నేను చెప్తా. ఎందుకు? అసలు నువ్వు పండుకో నేను చెప్తా. అనుకో మూలుగు మూలుగు మూలుగు. ఏం చేస్తానో పోరి అనుకో. ఏమేంద్రా పోరికి? ఏమొచ్చిందవ్వా? మస్తు జ్వరం వచ్చింది. ఇప్పటిదాకా మంచిగా అటు ఇటు తిరిగింది కాదురా, ఇప్పటిది ఇప్పుడు పోరికి ఏమైంది? సాతను ఎదురని వాడుకునే జ్వరం వచ్చినట్టున్నది మస్తు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అయ్యో ఏమన్నా తిన్నాదురా? ఏడ చిన్నమ్మా, సాతను ఎదురనే వండుకున్నది, ఏడండింది అది, ఏడ తిన్నది. నువ్వేమన్నా వేసి పెట్టపోయినవరా దానికి? నాకు గంజు వాటర్ రాదు, గంటే వాటర్ రాదు, నాకేం చేస్తే చిన్నమ్మా? అయ్యో అరే పాసు రెండు బియ్యం ఉడకబెట్టు, ఇంత నేను కూర వేసిస్తా. సరే చిన్నమ్మ. మన ఇంటికా సూరవ చిన్నమ్మ వచ్చిందే. జ్వరం వచ్చిన కానీ మూసిన కానీ దక్కలే చిన్నమ్మ. అయ్యో గిట్ల అయితే ఎత్తనా తాగుకడం తీసుకోపోయి ఇంత ఏమైనా తినబెట్టి మంచుకుంటే ఆగిన ఆదురని పెళ్ళావు. ఆడికి ఈడికి ఆయిళ్ళు ఈళ్ళు అనుకుంటే గిర్ర గిర్ర బొంగురం వాళ్ళే తిరిగే. ఇప్పుడు చూడు పాపం బిడ్డ వరి చూస్తా అంటే పానం అంత మంచిగా. సరే చిన్నమ్మా నువ్వు వేసుకురాపో, నేను నన్ను బియ్యం పెడతా. సరేరా కోరి చూస్తే బాణం ధరిస్తలేదు. అబ్బో ఏమో అనుకున్నాయని నీ దగ్గర ఇక మధ్యలు బాగున్నాయి, ఇప్పటిప్పుడే కూర సంపాదించినావు. మరి ఏమనుకుంటానని నిన్ను వేసుకున్నాక ఆ మాత్రం ఉండదా నా పర్ఫార్మెన్స్? మరి అబ్బో పర్ఫార్మెన్స్ అట పర్ఫార్మెన్స్ పెట్టు. నాకు జ్వరం వచ్చింది నువ్వు పెట్టుకో. నాస్కర్ అవార్డు నీకు ఇయ్యాలి నాకు కాదు. మా శాంతి పోయి బియ్యం పెట్టుకో. కూర నేనే వేసిస్తాను బడాయి కొట్టే కదా, అడుగుతే తప్పేంది? నాకు ఆకలి అవుతుంది, ఇంకేసే పగాలి నడు తెచ్చుకుందాం. అయ్యో ఈ ముసలి లేట పోయింది కదా. అయ్యో ఇప్పుడు ఎట్లానే మరి. సరే ఆ ముసళ్ళు వచ్చేదాకా నువ్వు ఆ గల్లలో కూర్చో, నేను ఈ గల్లలో కూర్చుంటా. చెప్పకుండా వేసుకోపోతే ఏమనుకుంటురే? ఏమనుకుంటది? ఏమనుకోదు, మన ముసలి తినే కూర చిత్తా అని ఓ బడాయి కొట్టాయి కదా, కూర ఇవ్వాల్సి వస్తుందని ఏటో పోయింది తప్పించుకొని. నాకు తెలియదా దనేశాలు, దా మనం వేసుకుపోదాం. వేసుకపోదాం కానీ కూర వేసుకపోతే ఏర్పడదా అనే మరి? ఏ పిల్లో ఎలకరో నాకు పోయినట్టు ఆడింత ఆడింత వారిద్దంతి ఏం కాదు, దా వేసుకపోదాం. నిజమేనే, నువ్వు పోయి వేసుకురా, నీ గల్లలో కావాలి కదా ముసలి అత్తందులో నేను చూస్తా.
అది రాకముందే అవతల పడాలి. ఏం చేస్తాను రైడా? ఏం లేదత్తమ్మా. ఏం లేదా? ఏందే ఏమో సాటు సాటు పెట్టుకుని ఇట్టి ఇట్టి తిరుగుతాను, ఏంటిది అది? సాటు సాటు కాదత్తమ్మా, జ్వరం వచ్చింది కదా, చలి చలి పెడుతుంది. చలి చలి పెడతాందా? ఇవర దాక మంచంలా మూసిన కన్ను తెరవలేదు. ఇప్పుడేందే నేను కూరేసుకొస్తాను ఇటు రాగానే ఫ్యాన్ లేచొచ్చినట్టు లేచొచ్చిన ఇటు మొక్కన. అత్తమ్మ బాగా జ్వరం కొట్టింది కదా, లేతనో లేవనో మళ్ళా నేను ఇవ్వుతానో లేదో అని బాణం కొట్టుకొని నిన్ను చూడటానికి వచ్చిన. నువ్వు ఇంట్లున్నవేమో అని చూడటానికి పోయినా గంతే. మంది కూరలు మంచిగా ఉంటాయి కదనే. పాపా దారి దేవుడు, పాపా దారి